नाचाराम पुलिस ने एक शातिर बाइक चोर जिसका नाम वेमुला है और वो अंबेडकर नगर का रहने वाला बताया जा रहा और उसके साथ एक कम उम्र लड़के को भी गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक नाचाराम पुलिस ने व्हीकल चेकिंग के दौरान एक कम उम्र लड़के को जो बगैर दस्तावेजात के बाइक पर जा रहा था उसे रोका और जब इस बात का खुलासा हुआ उस लड़के को पूछने पर उसने बताया कि ये बाइक चोरी की है और पुलिस ने तहकीकात की और वेमुला को गिरफ्तार कर लिया। पुलिस ने वेमुला को सख्ती से पूछने पर उसने सारी बात बता दी और पुलिस ने उनके कब्जे से 15 टू व्हीलर्स मोटरसाइकिल्स को जब्त कर लिया और इनकी कीमत 13 लाख रुपए बताई गई है। ये दोनों शॉपिंग कॉम्प्लेक्स के पास से बाइक चोरी करते थे और फिर दूर गांव में जाकर उसे बेच दिया करते थे। मलकाजगिरी एसीपी की प्रेस कॉन्फ्रेंस में ये बात बताई गई। జగదీశ్వర్ అండ్ ఎస్ఐ అండ్ మిగిలిన మన స్టాఫ్ అందరు కూడా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక సస్పీషియస్ మూమెంట్ లో ఒక పర్సన్ వెళ్ళడం జరిగింది. అతన్ని పట్టుకొని విచారించగా అతను ఒక మైనర్ బాయ్, హిస్ మైనర్ అనమాట, జువెనైల్ అండ్ జేసీఎల్ అంటారు. అతన్ని పిలిపించి ప్లస్ అతని ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు రాజు అని, ఇద్దరిని విచారించగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మైనర్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను వెహికల్స్ అన్ని కూడా షాపింగ్ మాల్స్ కావచ్చు లేకపోతే కాలనీస్ లో రోడ్డు పైన పెట్టిన వెహికల్స్ అన్ని కూడా దొంగతనం చేసి అతని ఫ్రెండ్ రాజు అనే అతనికి ఇస్తాడు, రాజు అనే అతను డిస్పోజ్ చేస్తాడు వెహికల్స్. సో ఇలా టోటల్లీ 15 వెహికల్స్ మనం రికవర్ చేయడం జరిగింది. ఉప్పల్ పిఎస్ స్టేషన్ నాచారం 7, ఉప్పల్ 2, మన ఎల్బీనగర్ 2, ప్లస్ చైతన్యపురి 1, ఇంకో 2 వెహికల్స్ ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. టోటల్ 15 వెహికల్స్ మనం రికవర్ చేసాము. రికవర్ చేసి ఈ రోజు మనము ఎవరైనా రాజు ఉన్నాడో అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. జ్యువెల్ లైన్ ని మాత్రం జ్యువెనైల్ బోర్డు మీద ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మన నాచారం ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి నాచారం ఇన్స్పెక్టర్ ప్లస్ అలానే మన డిఐ జగదీశ్వర్, ఎస్ఐ వెంకటరెడ్డి ప్లస్ క్రైమ్ స్టాఫ్ అందరికీ కూడా విషయాలు చెప్తున్నాము.